డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూరెందుకే? ముచ్చటగా మూడు పొట్లు తింటాడు. మూడు పొట్లు తింటే ఏడు చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒట్టించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ, ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మారెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు. సమాధానుడి మెరుపులతో అది పొడి సొగసుల పని పడతా. అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల. తిన్నది పుట్టితే ఆగమన్న ఆగనే మళ్ళా. కలగన్నావా?
చేశాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు, ఆడదంతా ఆడ తాత టైప్ అని. మానవడా మజాక. చెక్క కన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన? పైగా ఆడపిల్ల, కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాటనికయ్యా, మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఈ పసిచాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూర చేయొద్దు. వదిన, నీకే చెప్పేది. నీకు చేతులకి దండు పెడతాను, నా బిడ్డ చంపదు. నా బిడ్డ తగ్గించి ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ, ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడు అనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి, ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు గాని. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు, పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మాయ, ఏమిట్రా ఏమిటా హడావుడి? నీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిన్నందే అప్పుడే పెళ్లి ఉంటరా, ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ. ఇంకో 2 ఏళ్ళ, నీకు 35 దాటుతున్నాయి, మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళందరూ వెటకారం చేస్తున్నారు. ఏడు సార్, ఎవడో ఏదో అనుకుంటే మనకేమిట్రా, సొంత మేనల్లుడివి నీకన్యాయం చేస్తానా? మరి జాగ్రత్తతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు అయ్యగారు, ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడట. పక్కువాడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టివ్వడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తా. అనండి రా, మక్కలెరకు దద్ద పోయేదానికి మటన్ తాకేద్దురా. రే నోటి వెళ్ళు. రే అయ్యా, మన మనుషులు తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా, ఇదే మీ అత్తగారు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరికోసం? అన్నం పున్నం ఎరుగుని పసిబిడ్డిన జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం, వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడరా వాడు? ఎక్కడుంటే నీకెందుకురా, వాళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు, అడగడానికి నువ్వేవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయుడివి, మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టండ్రా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారు, ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా, ఇకపై నిలబడరు. Yeah!
కొట్టనవు కదూ.